ఈ వీడియోలో మధుమేహం లేదా డయాబెటిక్ గురించి తెలుసుకుందాం. భారతదేశ జనాభాను చూస్తే పురుషుల జనాభాలో సగానికి సగం మంది డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్న వారే ఉన్నారు ఈ రోజున. ఇక మహిళల్లోనైతే మూడో వంతు జనాభా ఈ వ్యాధితో బాధపడుతున్నారని ఈ మధ్య ఉన్నటువంటి గణాంకాలు తెలుపుతున్నాయి. మన జీవన విధానాన్ని, ఆహారపు అలవాట్లను మార్చుకొని మళ్ళీ మూలాలకు తిరోగమనం చేస్తే తప్ప ఈ వ్యాధి తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపించడం లేదు ఈ రోజున. మూలాలకు కదిలే విషయంలో తిరుగు ప్రయాణం అంటూ మొదలు పెడితే మొదట ఆ మార్పు ఆహారపు అలవాట్ల నుంచే మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాలు, కూరగాయలు, వంట నూనెలు, పప్పు దినుసులు, ఇలా మనం తినే ప్రతి వస్తువు కల్తీ అయిపోయింది ఈ రోజున. ఈ విధంగా మనం కల్తీలోనే జీవనం కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కల్తీల గురించి చెప్పుకుంటూ పోతే అది ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఈ రోజున. ఇక డయాబెటీస్ గురించి కొంచెం లోతుగా చూస్తే, అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటీస్ అంటే ఏమిటి? సహజంగా శరీరంలో మనం తీసుకున్న ఆహారం జీర్ణమవడానికి తగినంత గ్లూకోజ్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఈ గ్లూకోజ్ ఉత్పత్తి కాకపోవడం లేదా నిలిచిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ స్థితినే మనం డయాబెటీస్ అంటాం. ఈ డయాబెటీస్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి, టైప్1 డయాబెటీస్, టైప్2 డయాబెటీస్. అసలేంటి ఈ టైప్1 అండ్ టైప్2 డయాబెటీస్? ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. టైప్1 డయాబెటీస్లో శరీరంలో ఇన్సులిన్ కనీసం ఉత్పత్తి కాదు. ఈ స్థితిలోనే శరీరానికి బయట నుంచి ఇన్సులిన్ అందించాల్సిన అవసరం ఉంది. ఇక టైప్2 డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. టైప్2 డయాబెటీస్, ఈ స్థితిలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది కానీ అది జీర్ణ ప్రక్రియకు ఉపయోగపడదు. ప్రస్తుతం ఉన్న డయాబెటీస్ పేషెంట్లలో అత్యధికంగా ఈ రకమైన డయాబెటీస్తోనే ఎక్కువగా ఉన్నారు. డయాబెటీస్ ట్రీట్మెంట్ కోసం ప్రకృతిలో లభ్యమయ్యే అనేక వనమూలికలు మనకి ఈ రోజున అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకి పొడపత్రి, తిప్పతీగ, తులసి ఆకులు, నేలవేము, మూసాంబరం, పసుపు, మెంతులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి, ఆయుర్వేదంలో ప్రకృతి నుంచి అందినటువంటి అనేక దివ్య ఔషధాలు ఈ రోజున అందుబాటులో ఉన్నాయి. మధుమేహాన్ని నియంత్రించడంలో ఈ మూలికలు ఒక్కోటి ఒక్కొక్క బ్రహ్మాస్త్రంలా పనిచేస్తూ ఉంటాయి. ఒక పక్కన మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతూనే ఇన్సులిన్ ఉత్పత్తి చేయడంలో సహకరిస్తుంది ఆయుర్వేదం. నేను డయాబెటీస్ పేషెంట్లకు చెప్పేది ఒకటే, డయాబెటీస్ అనేది జబ్బు కాదు, దీనికి భయపడాల్సిన అవసరమే లేదు. డయాబెటీస్ ఏ టైప్ అయినా సరే దాన్ని నియంత్రణలో ఉంచినంత కాలం దానిపై మనం ఆధిపత్యాన్ని చెలాయించవచ్చు. అదే మనం మానసికంగా బలహీనపడితే డయాబెటీస్ మనపై ఆధిపత్యం చెలాయిస్తుంది.